విశాఖ జిల్లా పాడేరు మండలం డి గొందూరు పంచాయతీ నుకురుపుట్టు గ్రామంలో ట్రైకార్ చైర్మన్ శతకబుల్లి బాబుకి గణంగా సన్మాన కార్యక్రమం జరిగింది. ఏజెన్సీలో ఉన్నటువంటి 11 మండలాల్లో సరైన అవగాహన నాయకులు లేక అభివృద్ధి పాట వెళ్ళలేకపోతున్నారని అందుకు ఇప్పటి నుంచే మంచి యువ నాయకులను తీర్చిదిద్దుతామని తెలిపారు. ఏజెన్సీలో ఉన్నటువంటి కుల రాజకీయాలను కుల వ్యవస్థను మార్చడానికి నా వంతు కృషి చేశానని చెప్పారు. ట్రైకర్ చైర్మన్ గారు మాట్లాడుతూ, నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం నా కుటుంబ సభ్యులు, సంఘం పెద్దలు, ఉద్యోగ సంఘాలు, ముఖ్యంగా నా యొక్క నీతి నిజాయితీ పట్టుదల కృషి వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని తెలియజేశారు. ఏ వృత్తిలో ఉన్నా సరే ఓపిక, సహనం, పట్టుదల ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే అనుకున్న స్థాయికి చేరుకోలేమని చెప్పారు. ఈ కార్యక్రమానికి గిరిజన చైతన్య సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రామమూర్తి, జిల్లా గౌరవ అధ్యక్షులు కుడేలి రాంబాబు, కార్యదర్శి కిల్లో అప్పలరాజు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కుటుంబ ఆత్మీయ కలయిక చేసినటువంటి పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు బావగారు రామూర్తి బావ గారికి, వివిధ మండలి పెద్దలు కుటుంబ సభ్యులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, చాలా సంతోషం మిత్రులారా, మరి ఎప్పుడో జరగవలసినటువంటి ఈ కార్యక్రమాన్ని నా యొక్క రాష్ట్ర స్థాయి పర్యటన నిమిత్తం నా షెడ్యూల్ ఖాళీ లేకపోవడం వల్ల కాస్త సమయభావమైనది. అయినప్పటికీ కుటుంబ సభ్యులు, మేధావర్గం అందరూ కూడా సమిష్టిగా బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం. మిత్రులారా, ఇక్కడ వచ్చినటువంటి మెజారిటీ ఉద్యోగస్తులకు నా యొక్క చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి వ్యక్తి నేను, మీ అందరూ తెలుసు. మరీ ముఖ్యంగా నా యొక్క రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకులు, నా ఒక్కరికే కాదండి, రాజకీయ ఆరక్షణ చేసినటువంటి ప్రతి నాయకుడు కూడా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎదుర్కొన్నటువంటి అవమానాలు, గౌరవాలు చాలా ఉంటాయి. ఇంత ఘనంగా సమాజ కుటుంబ సభ్యులకు, పార్టీ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ట్రైకార్ చైర్మన్గా నిర్మించి మరి ప్రపంచంగా నాకు మా గ్రామంలో ఎంతో ఆభ్యంతో ఆహ్వానించి మరి వారికి నాకు ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేసినటువంటి ఈ వేదిక, మరి ఇంత వేదిక ఏర్పడినటువంటి గిరిజన చైతన్య సేవా సంఘం సభ్యులకు అందరూ కూడా నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.